ఉన్నారు ఏ ఎందుకు వచ్చినా సరే పోలీసులను అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని ఒక్క ఎన్నిక కూడా సక్రమంగా జరగకుండా అన్ని మేమే గెలిచాం 90% గెలిచామని గొప్పలు చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి మొన్న ఎన్నిక జరిగింది కదా రాష్ట్రంలో 3 పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి ఈ 3 పట్టభద్రుల ఎన్నికలు ఒక నియోజకవర్గము ఒక జిల్లా కాదు 9 జిల్లాలు 108 నియోజకవర్గాలు జరిగాయి అందులో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిందని ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను అందులో మన ఉత్తరాంధ్ర ఎప్పుడు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేదు ఒక్కసారి బీజేపీకి సపోర్ట్ చేశాం కానీ ఫస్ట్ టైం మన పార్టీ తరఫున చిరంజీవులు గారికి పెట్టాం నేను మీ అందరికీ తెలుగుదేశం పార్టీ జీవితాంతం రుణపడి ఉంటుంది మొన్న గెలిచామంటే ఆసామాస విషయం కాదు మొన్న గెలిచామంటే అంత చులువైన పని కాదు అధ్యక్షుల వారి నాయకత్వంలో టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రతి ఓటరికి ప్రతి కార్యకర్త 2-3 సార్లు గెలిచి కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలిపించారు ఈ గెలుపు అన్నింటికి సమాధానమని వైసీపీకి నేను సవాల్ చేస్తున్నాను 3 సంవత్సరాలు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు ఒక్క పరిశ్రమ తేలేదు ప్రజలు తిరగబడతారని ప్రజలు విమర్శిస్తారని కొత్త డ్రామాకి తెరదీశారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ఉత్తరాంధ్రకి రాజధాని స్థానం చెప్పాడు మనందరికీ మట్టి పెట్టాడు ఆ రోజు మనం భయపడ్డాం రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారో అని రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వం పైన అనుకూలత వచ్చి మన పైన వ్యతిరేకత వస్తుందని అయ్యా వైసీపీ నాయకులారా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కోరుకోవడం లేదు ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబాటుతనాన్ని పోగొట్టాలని కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు ప్రాజెక్టులు కట్టి ప్రతి ఎకరానికి నీరిచ్చి పేదరికం లేకుండా చేయాలని కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు పరిశ్రమలు తెచ్చి ప్రతి ఒక్క చదువుకున్నాడికి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్లకుండా మా ప్రాంతంలోని మేము జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నారని మొన్న ఎన్నికలు రుజువు చేశాయి ఒక మంత్రి అంటాడు మీరు మాకు ఓటనికపోతే రాజధానికి వ్యతిరేకంగా మీ ఓటు వేసినట్టుగా ఒక మంత్రి అంటాడు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలవకపోతే ఉత్తరాంధ్ర పూర్తిగా అభివృద్ధికి దూరం అయిపోతుందని పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడారు అయినా విఘ్నులైనటువంటి వారు సమాజం గురించి ఆలోచించినటువంటి వారు కష్టపడి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించారు గెలిపించినటువంటి పట్టభద్రులకి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి ఎవరైతే రిటైర్ అయినటువంటి వారికి ఈ సభ హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే వైసీపీ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు ఈరోజు ఆ పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్లన్నీ తడిచిపోతున్నాయి ఇప్పుడు కొత్త విధానంతో ముందుకొస్తున్నాడు మొన్నటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం అన్నాడు రేపటి నుంచి మా నమ్మకం నువ్వే జగనట